ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అక్షరాస్యతకు సంబంధించి ప్రధానంగా విద్యకు ఎంత పెద్దపీట వేశారు అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నాడు నేడు కార్యక్రమంతో మొత్తం అన్ని పాఠశాలల రూపురేఖలు మారుస్తున్నారు. అయితే తాజాగా వైఎస్ఆర్ ప్రీ ప్రైమరీ స్కూల్ ఏర్పాటు కూడా, అది కూడా అంగన్వాడీ కేంద్రాల్లో, దీని మీద ఇప్పుడు ప్రధానంగా దృష్టి సారించారు. ఎందుకంటే ఒక విద్యార్థికి ప్రాథమిక విద్యాభ్యాసం అనేది ఇప్పుడు ఈ ప్రీ ప్రైమరీ స్కూల్ దగ్గర నుంచే మొదలవుతుంది కాబట్టి అక్కడ అన్ని సదుపాయాలు అన్ని వసతులు ఖచ్చితంగా ఉండాలి. ఆ విషయంలో ఎక్కడ రాజీ పడద్దు అనేది తాజాగా విద్యాశాఖ అధికారులకు సంబంధించి నిర్వహించిన సమావేశంలో ఒక పక్క క్లారిటీ అయితే ఇచ్చారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అంటే మహిళా శిశు సంక్షేమ శాఖ అలా విద్యాశాఖకు చెందిన ఇరు శాఖల అధికారులకు కూడా క్లియర్ కట్ ఆదేశాలు అయితే జారీ చేశారు. క్వాలిటీ విషయంలో ఎక్కడ రాజీ పడద్దు అనేది అయితే చాలా గట్టిగా చెప్పారు. అంటే కిండర్ గార్డెన్ స్కూల్స్లో ఉన్న పాఠ్య ప్రణాళిక అధ్యయనం చేసి అక్కడ అమలు చేస్తున్న అత్యుత్తమ విధానాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఖచ్చితంగా ఈ అంగన్వాడీ స్కూళ్లలో ఉండాలి అనేది జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్ కట్గా జారీ చేసిన ఆదేశాలు. అంటే అంగన్వాడీల్లో కూడా నాడు నేడు కార్యక్రమంలో భాగంగా రన్నింగ్ వాటర్తో కూడిన టాయిలెట్స్, అలాగే డ్రింకింగ్ వాటరు, తాగునీరు, అలాగే చిన్న పెద్ద ఏమైనా ఉంటే మరమ్మతులు ఏమైనా ఉంటే అవి విద్యుదీకరణ పూర్తిగా లైట్లు ఫ్యాన్లు ఇవన్నీ కూడా ఉండాలి. దాంతోపాటు కిచెన్ను, అలాగే ఆ కిచెన్లో ఒక ఫ్రిడ్జ్ రిఫ్రిజిరేటర్, దాంతోపాటు ఫర్నిచరు, గ్రీన్ చాక్ బోర్డు, 55-inch కలర్ టీవీ, ఎల్ఈడి టీవీ ఇవన్నీ కూడా, దాంతోపాటు గోడల మీద పెయింటింగ్, ఏమంటారు దాన్ని, ప్లే ఏరియా, క్రీడా జోన్ అనమాట, ప్లే ఆట స్థలం, అది ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఉండాలి ప్రతి అంగన్వాడీ సెంటర్లో అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్ట్రిక్ట్ ఆదేశాలు అయితే జారీ చేశారు. దాంతోపాటు అంగన్వాడీ టీచర్లకు కూడా పూర్తి ట్రైనింగ్ ఇవ్వాలి, ఆ ట్రైనింగ్ విషయంలో కూడా వెనకాడొద్దు, ఎందుకంటే ఖచ్చితంగా దాన్ని చాలా ఛాలెంజింగ్గా తీసుకోవాలని చెప్పడం. కొత్తగా మొత్తం 27,438 భవనాలు నిర్మాణం చేపట్టబోతున్నారు ఈ అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించి. నాడు నేడు కార్యక్రమంలో భాగంగా ఈ నెల 30వ తేదీ నాటికి స్థలాలు గుర్తించబోతున్నారు. డిసెంబర్ 1 నుంచి పనులు మొదలుపెట్టి వచ్చే ఏడాది జూన్ 30 నాటికి మొత్తం పూర్తి చేయాలి అనేది. అంగన్వాడీ వర్కర్లు, అలాగే హెల్పర్లు, మహిళా శక్తి కేంద్రాల సూపర్వైజర్లు వీళ్ళందరూ కూడా పూర్తిగా ఇంగ్లీష్ మీద కూడా పట్టు పెంచుకోవాలి, ఇంగ్లీష్లో కూడా మాట్లాడగలగాలి అనేది. అంటే దానికి సంబంధించి సాధన అనే ఒక మొబైల్ యాప్ కూడా రూపొందించబోతున్నారు. నవంబర్ 2 నుంచి PP1 PP2 స్కూళ్ళు ప్రారంభించడానికి కూడా చర్యలు చేపట్టబోతున్నారు. మొత్తానికి ఒక అత్యుత్తమ విద్యాబోధన అనేది స్టార్టింగ్ నుంచే జరగాలి, ప్రీ ప్రైమరీ స్కూళ్ళ నుంచే మొదలు పెట్టాలి అనేది జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం. దాన్ని ఇప్పుడు పూర్తిగా ఆచరణలోకి తీసుకురాబోతున్నారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.